ఫస్ట్ టిప్ వచ్చేసి మనకి ఇప్పుడు వచ్చే ఈ చలికాలంలో కానివ్వండి, వర్షాకాలంలో కానివ్వండి, మనకి దోశల పిండి, ఇడ్లీ పిండి అనేది సరిగా పులవకుండా ఉంటుంది కదండి. అలాంటప్పుడు దోశల పిండి కానివ్వండి, ఇడ్లీ పిండి కానివ్వండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండి పైన ఒక తమలపాకుని ఈ విధంగా పెట్టేసుకొని, ఈ తమలపాకు పైన నేతి ఒత్తిని ఈ విధంగా పెట్టేసుకొని ఒత్తి నేతి వెలిగించుకోవాలి. ఈ విధంగా వెలిగించుకున్న తర్వాత పైన నుండి ఒక లిడ్డు పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మూతను పెట్టేసి మనం 2-3 నిమిషాల పాటు ఈ విధంగా వెలిగించుకోవడం వల్ల మనకి ఇడ్లీ బ్యాటర్ అనేది కాస్త హీట్ అవుతుందన్నమాట. చూడండి, 2-3 నిమిషాల తర్వాత మనం ఈ విధంగా ఒత్తినైతే ఆర్పేసుకొని స్మోక్ వస్తుంది కదండి, అప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ 1-5 నిమిషాలు పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకోవడం వల్ల ఈ ఇడ్లీ బ్యాటర్ అనేది మనకి బాగా హీట్ అయ్యి పిండి అయితే బాగా పులుస్తుంది. చూడండి, 5 నిమిషాల తర్వాత తమలపాకుని అయితే ఈ విధంగా తీసేసుకొని మూత పెట్టేసి బాగా వేడిగా ఉన్న ప్లేస్లో పెట్టేసుకున్నామనుకోండి, మనకి ఇడ్లీ బ్యాటర్ అనేది బాగా పులుస్తుందన్నమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, మనం ఒక్కొక్కసారి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు, ఫోన్ పెట్టుకోవటానికి ప్లేసెస్ లేకుండా ఉన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మనకి ఫోన్ పెట్టుకోవటానికి ప్లేస్ లేనప్పుడు ఒక మాస్క్ అయితే తీసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మాస్క్ని అడాప్టర్కి వేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఛార్జింగ్ పెట్టుకొని ఫోన్ ఈ విధంగా పెట్టుకున్నామనుకోండి, ఎటువంటి టెన్షన్ లేకుండా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఆడవారికి ఎంతగానో యూస్ అయ్యే టిప్ అన్నమాట. ఇప్పుడైతే ప్రతి ఒక్కరూ మన ఆడవారు అయితే ఇలాంటి క్లిప్స్ అయితే యూస్ చేస్తూ ఉంటారు కదండి, బనానా క్లిప్స్ కానివ్వండి, ఇలా నార్మల్ క్లిప్స్ కానివ్వండి యూస్ చేస్తూ ఉంటాం కదండి. ఆ క్లిప్స్ ఏమంటే ఒక్కొక్కసారి స్ప్రింగ్స్ అనేవి ఊడిపోతూ ఉంటాయన్నమాట. అలా స్ప్రింగ్స్ అవి ఊడిపోకుండా ఉండటానికి ఒక నెయిన్ పాలిష్ అయితే తీసేసుకొని స్ప్రింగ్కు మొత్తం ఈ విధంగా నెయిన్ పాలిష్ వేసేసుకొని ఫుల్ డ్రై అయిన తర్వాత మనం యూస్ చేసుకున్నామనుకోండి, ఆ స్ప్రింగ్స్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి. క్లిప్స్ అయితే మనం ఎక్కువ రోజులు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మనం క్లిప్ ఏ కలర్ తీసుకుంటామో నెయిల్ కలర్ కూడా అదే కలర్ వేసుకున్నామనుకోండి, క్లిప్ చూడటానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, మనకి ఈ విధంగా స్విచ్ బోర్డ్స్ అయితే ఉంటాయి కదండి. ఈ స్విచ్ బోర్డ్స్ ఏమంటే కొన్ని రోజులు మనము క్లీన్ చేయలేదనుకోండి, అప్పుడు జిడ్డి నల్లగా ఈ విధంగా మరకల్లాగా జిడ్డిగా ఉండిపోతూ ఉంటాయి కదండి. అవి మనము ఎంత క్లీన్ చేసినా కూడా ఆ మరకలు అనేది అలాగే ఉండిపోతూ ఉంటాయి కదండి. ఆ జిడ్డి మరకలు అంతా నీట్గా పోవటానికి ఈ విధంగా నెయిల్ రిమూవర్ ఉంటుంది కదండి, ఆ నెయిల్ రిమూవర్ని తీసేసుకొని కొద్దిగా కాటన్ తీసుకొని కొద్దిగా నెయిల్ రిమూవర్ అయితే వేసేసుకొని ఈ విధంగా మనకు మరకలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ మరకలు ఉన్న చోట ఈ విధంగా మనం రుద్దామనుకోండి, మరకలు అయితే నీట్గా వెళ్ళిపోతాయన్నమాట. మనం గట్టిగా ఫ్రెష్ చేసి రుద్దాల్సిన అవసరం కూడా లేదండి, లైట్గా అలా మనం క్లీన్ చేసుకున్నామంటే సరిపోతుంది. మనం తడిగుడ్డ పెట్టి తుడుచుకోవాలన్నా మనకు టెన్షన్గా ఉంటుంది కదండి కరెంటు అనేసి, ఈ విధంగా క్లీన్ చేసుకున్నామనుకోండి మనకి ఎటువంటి టెన్షన్ లేకుండా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా షైనింగ్ కూడా వస్తుంది కదండి. ఒక స్విచ్ బోర్డు కూడా చూపిస్తున్నాను, ఎంత డస్ట్ మరకలు అయితే పట్టిపోయిందో. ఈ స్విచ్ బోర్డును కూడా ఈ విధంగా కొద్దిగా కాటన్ అయితే తీసేసుకొని కొద్దిగా నెయిల్ రిమూవర్ వేసేసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను. చూడండి మీరు వీడియోలో చూస్తుంటేనే మీకే అర్థమవుతుంది కదండి, మరకలు అయితే ఎంత నీట్గా వదిలిపోతున్నాయో. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, గట్టిగా రుద్దాల్సిన అవసరం కూడా లేదండి, లైట్గా అలా రుద్దేసామనుకోండి నీట్గా డస్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది. చూస్తున్నారు కదండి స్విచ్ బోర్డ్స్ అయితే ఎంత చక్కగా క్లీన్ అయిపోయాయో. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి చూడండి, మనకి ఈ విధంగా ఇంకు మరకలు ఉన్నా కూడా కొద్దిగా కాటన్ తీసేసుకొని ఈ కాటన్కి కొద్దిగా నెయిల్ రిమూవర్ వేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి ఈ విధంగా పెన్ను మరకలు ఉన్నప్పుడు ఇక నెయిల్ రిమూవర్ వేసేసుకొని కొద్దిగా కాటన్ తీసేసుకొని ఈ విధంగా రిమూవ్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా రిమూవ్ అయిపోతాయి. బట్టల మీద కానివ్వండి, చేతుల మీద కానివ్వండి, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారనుకోండి చేల మీద ఊరికనే అలా గీసుకుంటూ ఉంటారనమాట. మరకలు మనం నార్మల్గా అలా సోప్ పెట్టి రుద్దామనుకోండి ఆ మరకలు అయితే అస్సలు పోవన్నమాట. అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, మనకి బట్టల మీద ఇంకు పట్టా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ప్యాకెట్లలో మనం ఏదైనా రవ్వ కానివ్వండి లేదంటే గోధుమ పిండి మైదా పిండి కానీ తెచ్చుకునేటప్పుడు యూస్ చేసుకున్న తర్వాత ఇంకా సగం అలాగే పెట్టేస్తూ ఉంటాం కదండి.
కొద్దిగా ఈ విధంగా ప్యాకెట్ని అయితే కట్ చేసేసుకొని మనము ఇంకా క్లోజ్ చేసుకోవడానికి వీలు కాదన్నప్పుడు అలాగే పెట్టేస్తూ ఉంటాము. అందులో చీమలు, ఏవైనా రిల్లలు, దోమలు లాంటివి కూడా పోతూ ఉంటాయన్నమాట. అలా కాకుండా ఈ విధంగా చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అటువైపు ఇటువైపు ఫోల్డ్ చేసేసుకొని సెంటర్కున్న కవర్ని అయితే ఈ విధంగా రోల్ చేసుకోవాలన్నమాట. చేసుకొని మనం లెఫ్ట్ అలాగే రైట్ చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉల్టా చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత చక్కగా ఫోల్డింగ్ అయితే వచ్చిందో. ఫోల్డ్ చేసేసుకొని ఏదైనా ఒక బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి చీమలు దోమలు లాంటివి కూడా పోకుండా పిండి కూడా ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ తోటి శారీస్ని ఎలా అర్నిష్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. చూడండి ఈ విధంగా సైడ్ బ్యాంగిల్స్ అనేవి ఉంటాయి కదండి, ఇవి మనం కొద్ది రోజులు యూజ్ చేసిన తర్వాత వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా శారీస్ని ఎలా అర్నిష్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను. సో 3 నుంచి 4 హ్యాంగర్స్ని అయితే తీసుకోవాలి. ఫస్ట్గా వచ్చేసి ఒక బ్యాంగిల్ని తీసేసుకొని చూడండి ఈ విధంగా హ్యాంగర్కి వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఒక శారీని అయితే ఈ హ్యాంగర్కి అయితే ఈ విధంగా వేసేసుకోవాలి. బ్యాంగిల్ వేసుకున్నాం కదండి, ఆ బ్యాంగిల్కి ఇంకొక హ్యాంగర్ని ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా వేసేసుకొని ఆ హ్యాంగర్ కూడా ఈ విధంగా ఇంకొక శారీని వేసేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ ఒక బ్యాంగిల్ వేసుకున్న తర్వాత ఇంకొక హ్యాంగర్ని వేసుకోవాలి, అలాగే ఇంకొక బ్యాంగిల్ని వేసుకున్న తర్వాత ఇంకొక హ్యాంగర్ని వేసుకోవాలి. అలా మీ కబోర్డ్లో స్పేస్ని బట్టి అంటే పొడవు లెంత్ ఎంత ఉంటుందో చూసుకొని స్టెప్ బై స్టెప్ ఎన్ని శారీస్నైనా ఈ విధంగా ఆర్నిష్ చేసేసుకోవచ్చు. కబోర్డ్లో పెట్టి చూపించలేదండి, లైటింగ్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా బయట పెట్టి చూపిస్తున్నాను అన్నమాట. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ ఎన్ని శారీస్నైనా కూడా ఈ విధంగా ఆర్నిష్ చేసుకున్నామనుకోండి, తక్కువ ప్లేస్తోనే ఎక్కువ శారీస్ని అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా పెట్టుకున్నామనుకోండి మనం ఒక శారీ ప్లేస్తోనే ఒక 5-6 శారీస్ని అయితే పెట్టేసుకోవచ్చు. శారీస్ అనేవి తీసుకుంటూ ఉంటాం కదండి, ఈ వర్క్ శారీస్కి మనం పళ్ళు పెట్టుకున్నప్పుడు వాటికి వర్క్ ఉంటుంది కాబట్టి మనం పిండి పెట్టుకోవడానికి కొద్దిగా కష్టంగా ఉంటుందన్నమాట. వర్క్ శారీస్ కానివ్వండి, పట్టు శారీస్ కానివ్వండి, ఆ పిన్నిస్ పెట్టుకోవాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఈ విధంగా ఒక స్ట్రైనర్ని తీసేసుకొని చూడండి, మనం తీసుకున్న ఈ పిన్ని స్ట్రైనర్ మీద ఈ విధంగా రఫ్ చేసుకోవాలన్నమాట. 1 నిమిషం పాటు ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా 1 నిమిషం పాటు చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మన పిన్ అనేది కొంచెం షార్ప్గా వస్తుందన్నమాట. ఇప్పుడైతే చూడండి ఈ వర్క్ మీదనే మనం పిన్ని పెట్టుకున్నాం అనుకోండి, పిన్ అయితే ఈజీగా పెట్టేసుకోగలుగుతాము. ఈ విధంగా పట్టు శారీస్ కానివ్వండి, వర్క్ శారీస్ కానివ్వండి, ఏ శారీస్కైనా కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.